రహదారులు అధ్వానంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని జనసేన ప్రకాశం జిల్లా అధికార ప్రతినిధి గూడూరు శివరాం ప్రసాద్ ఆరోపించారు. చీరాల మండలం ఈపురపాలెం పంచాయతీ సిండికేట్ వివర్స్ కాలనీలో రహదారుల తీరుపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. కాలనీ వాసులు కనీసం నడిచేందుకు కూడా వీలు లేకుండా ఉన్నాయన్నారు. అధికారులు పట్టించుకోకుంటే తామే రహదారుల మరమ్మతులు చేపడతామని తెలిపారు. అంతర్జాతీయ పవనిదం సందర్భంగా చీరాల మండలం ఈపురపాలెం సిండికేట్ వివర్స్ కాలనీలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో సురేష్, ఆదినారాయణ, శ్రీనివాసరావు పాల్గొన్నారు. మేము ఎన్నో సార్లు పంచాయతీకి కాగితాలు పెట్టామండి, చాలా సార్లు పెట్టాం. 2 సంవత్సరాలు తిరుగుతున్నామండి మేము. ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ అంతకట రోడ్డు లేదు, ఏమీ లేదు. ఒకటి చెట్లు, మళ్ళీ ఇంటి పనులు కట్టించుకుంటున్నారు, కరెంటు బిల్లులు కట్టించుకుంటున్నారు. మాకు ఏమి కూడా ఆధారం లేదు. ఇక్కడ ఎన్నోసార్లు పాములు చంపుతున్నాం మేము, చెత్త చెడారం పాయి. కనీసం పంచాయతీలు ఏమి కూడా పట్టించుకోవట్లేదు. ఈ పిల్లలకి బెంగో జ్వరాలని, ఇప్పుడు వచ్చే రోగాలు ఎలాంటివి అండి, కరోనా వ్యాధితో ఎన్నో బాధలు పడుతున్నాం మేము ఇళ్లలో. అవన్నీ కూడా శుభ్రం చేసేవ్వండి. మాకు రోడ్లు లేవు అసలు. ఇక్కడ ఎన్నోసార్లు తిరగబట్టి 2 స్తంభాలు వేసారండి పక్క రోడ్డుకని. ఈ రోడ్లు మాత్రం పట్టించుకోవట్లేదు. మీరన్నా చెరుగు తీసుకోండి. సిండికేట్ వ్యూవర్స్ కాలనీలో రోడ్లు పరిస్థితి అధ్వానంగా ఉన్న విషయం మరి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మరి ఈ కాలనీలో మీరు చూస్తున్న ఈ రోడ్డు ఒకప్పుడు చాలా బాగా ఉన్న రోడ్డు. మరి పంచాయతీ వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా మరి ఇది బాగు చేయడానికి వారికి శ్రద్ధ లేదు. పురుగు బుట్ట చేరి రోడ్డు మీదే చెత్త జదారం, రోడ్ల మీదే చెట్లు మొలిచినా కూడా చలనం లేదు. 2.5 సంవత్సరమైన ఎక్కడ రోడ్లు అక్కడే, ఎక్కడ అభివృద్ధి ఆగకుండా ఇష్టం వచ్చినట్టు అభివృద్ధి చేయలేకుండా ఉంటున్నారు. మరి ఈ విషయం మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. పంచాయతీ కార్యదర్శికి ఎన్నిసార్లు చెప్పినా కూడా మరి పట్టించుకోలేదు. ఇకనైనా సరే ఈ పంచాయతీ ఈ రోడ్డుని బాగు చేసి మరమ్మతు చేయకపోతే మేము జన సైనికులే దగ్గరుండి ఈ రోడ్డు బాగు చేస్తారని మేము తెలియజేసుకుంటున్నాం. అంతర్జాతీయ ఈ పవనిజం డే రోజు మేము ఈ కార్యక్రమం చేపట్టాము. ఎట్టి పరిస్థితుల్లో 1 వారం రోజుల లోపల ఈ కార్యక్రమం, ఈ రోడ్డు సంబంధించింది కార్యక్రమం చేపట్టకపోతే ఈ బాగు చేయటం, కనీసం చెట్లన్నా తీసి నడవటానికన్నా ఇబ్బంది లేకుండా చేస్తే బాగుంటుందని మేము ఈ పంచాయతీ సెక్రటరీ గారికి ఈ విషయం తీసుకెళ్తున్నాము.